లో కాకలు తీరిన నేతలే కాదు, రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన వారు కూడా పోటీ పడ్డారు. హోరాహోరి పోరులో సీనియర్లను సైతం ఓడించి గెలిచారు. పార్లమెంట్లో అడుగు పెడుతున్న యువ రాజకీయ నేతలుగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎంపీలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రధాన పార్టీల నుంచి యువ నేతలు భారీ మెజార్టీ సాధించి సత్తా చాటారు. యువ సభ్యులుగా ఆరుగురు మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. వారిలో పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్, శాంభవి చౌదరి, సంజనా జాతవ్, ప్రియాంక జార్కహోళి, సాగర్ ఉన్నారు. గెలిచిన యువతలో అత్యధికులు విద్యావంతులు ఉండటం విశేషం. ఈ లోక్సభ ఎన్నికల్లో యూపీలోని కౌశంబి నుంచి సమాజ్వాదీ అభ్యర్థిగా పుష్పేంద్ర సరోజ్ పోటీ చేసి గెలిచారు. కౌశంబి లోక్సభ స్థానం నుంచి 1.03 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సరోజ్ చేతిలో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఓడిపోయారు. పుష్పేంద్ర వయసు 25 ఏళ్లు. పుష్పేంద్ర లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో డిగ్రీ పెట్టాందుకున్నారు. పుష్పేంద్ర తండ్రి ఇంద్రజిత్ సరోజ్ యూపీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియా సరోజ్, ఈమె వయసు 25 ఏళ్లు, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేస్తున్నారు. మచ్లీ షార్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. మాజీ ఎంపీ తుఫాన్ సరోజ్ వారసురాలుగా ప్రియా సరోజ్ రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ సీనియర్ నేత బోలనాథ్ ఓడించారు. ये चुनाव संविधान बचाने का चुनाव था, क्योंकि ये 400 पार का नारा लगाते थे कि 400 पार करेंगे संविधान बदल देंगे, लेकिन जनता ने इस बार उनको जवाब दिया है कि संविधान सुरक्षित रहेगा और इस बार लोगों ने जिताया है. और मैं कहूंगी मछीचरा की जनता को बहुत बहुत धन्यवाद. मैं उनकी बिटिया, उनकी बहन, उनकी हक की लड़ाई लड़ूंगी मैं, और मैं लॉयर हूँ सुप्रीम कोर्ट की. ఇక శాంభవి చౌదరి బీహార్ లో లోక్ జనశక్తి రామ్విలా పార్టీ టికెట్ పై సమస్తిపూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 25 ఏళ్ల శాంభవి చౌదరి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సోషలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన తండ్రి బీహార్ మంత్రి అశోక్ కుమార్ వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజరీపై 100,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన మరో యువ ఎంపీ సంజనా జాతవ్. ఈమె వయసు 25 ఏళ్లు. రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీజేపీ సీనియర్ నేత రామ్ స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంజన ఈసారి ఎంపీగా విజయం సాధించారు. కర్ణాటక చిక్కోడి నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక జార్కహోళి. ఈమె వయసు 27 ఏళ్లు. ఎంబీఏ పూర్తి చేసిన ప్రియాంక తొలిసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. ఇక ఇదే రాష్ట్రం నుంచి గెలిచిన మరో యువనేత సాగర్ ఖాండ్రే. ఈయన వయసు 26 ఏళ్లు. బీదర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. యూపీలోని కైరానా నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ టికెట్పై ఇక్రా హసన్ గెలుపొందారు. బీజేపీ నేత ప్రదీప్ కుమార్ను 69,000కు పైగా మెజార్టీతో ఓడించారు. ఈమె వయసు 27 ఏళ్లు. లండన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ లా కోర్సు పూర్తి చేసి పీజీ పూర్తి చేశారు. తమకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.